తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. నా పేరు సుదర్శన్ బాబు. ఈరోజు మధ్యాహ్నము రాష్ట్ర పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ శాఖ మాతిలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రాణిగంజ్ కూడలిలో ఎర్రటిండలో పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులకు, ఆశా వర్కర్లకు ఆహార పొట్లాలను, మంచినీటి బాటిల్స్ని, మాస్కులను, శానిటైజర్ను పంపిణీ చేశారు. మరి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తము లాక్డౌన్ సమయంలో పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, జిహెచ్ఎంసి, పత్రికా విలేకరులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో వీరు నిరంతరాయంగా సేవలు అందించడం వల్ల లాక్డౌన్ సక్సెస్ అవుతుందని, మరియు ఈ యొక్క రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండి ఈ లాక్డౌన్ను సక్సెస్ చేసి ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలని ఆయన సూచించారు. మేడం నిల్చండి. యూపీఎస్ గరీంనగర్ నుండి ఆశావర్కర్ నిర్మలం మాట్లాడుతున్నాను. కరోనా వైరస్ చేసి మీ ప్రాంతానికి ఏదైనా చేస్తుంటే శ్రీనివాస్ సార్ గారు కార్ల నుండి మమ్మల్ని చూసి ఇక్కడ మెయిన్ రోడ్ మీద వాటర్ కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. మమ్మల్ని చూసి మెయిన్ రోడ్ మీదకి వచ్చినందుకు చాలా గౌరవించాము. పెద్దవారు మా ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అమ్మని చెప్పి చెప్పారు. నేను చేసే సేవకు థ్యాంక్స్ సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. అవి ఇచ్చినందుకు కృతజ్ఞత. అవి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కాల్